ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రెసెంట్ దేవరాయంజల్లో ఉన్నాం. సో మనం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఇక్కడ ఒక హౌస్ కి సంబంధించిన టోటల్ లేఅవుట్ మార్కింగ్, దాని తర్వాత పిల్లర్ మార్కింగ్స్, టోటల్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇక్కడ ఒక ప్లాన్ డిజైన్ చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పటికీ కరెక్ట్ గా నెల 20 రోజులు అవుతుంది. నెల 20-25 రోజుల లోపల ఇక్కడ ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ ఉందనేది మీరు చూడొచ్చు. అంతే కదండి, 2 మంత్సే కదా, 2 మంత్సే. సో 2 మంత్స్ లోపల మనకి ఏం డెవలప్మెంట్ ఉందో నేను ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే కంప్లీట్ గా మీకు అవుటర్ అండ్ ఇన్నర్ ఎట్లా వచ్చింది టోటల్ గా కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసేసి మనము ప్లాన్ ఎట్లా డిజైన్ చేస్తున్నాం ఇక్కడ ఒకసారి చూడండి, ఒకసారి జూమ్ చేసి చూపి దగ్గరకు. ఈ ప్లాన్ వచ్చేసేసి ఇదండి టోటల్ ప్లాన్ ఇది. సో ఇదంతా జనరల్ గా చాలా మందికి అర్థం కాకపోవచ్చు. సో ఇక్కడ సింపుల్ గా చూపండి, ఇక్కడ చూడండి ఒకసారి. ఈ విధమైనటువంటి స్టెప్స్, ఈ విధమైనటువంటి యూ టైప్ స్టెప్స్, మధ్యలో లిఫ్ట్, మెయిన్ సెంటర్ డోర్, డోర్ 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 4 డోర్స్, మళ్ళీ ఇక్కడ 2 డోర్స్. ఓకే, దాని తర్వాత ఫ్రంట్ మొత్తం హాల్, దాని తర్వాత కిచెన్, దాని తర్వాత ఇక్కడ డైనింగ్, ఇది మళ్ళీ సెకండరీ హాల్, మళ్ళీ ఇక్కడ ఒక చిన్న పూజ, మళ్ళీ ఇది ఒక బెడ్రూమ్, మళ్ళీ దీనికి అటాచ్డ్ టాయిలెట్, మళ్ళీ ఈ బెడ్రూమ్ మొత్తం ఇదంతా, మళ్ళీ ఇక్కడ ఒక అటాచ్డ్ టాయిలెట్. అంటే ఇక్కడ ఏదైతే రూమ్ ఉందో ఈ రూమ్ మొత్తం కూడా 28 అడుగులు మొత్తంలో కూడా ఇక్కడ వచ్చేసి 14.5 అడుగులు మనం తీసుకోవడం జరిగింది ఈ బెడ్రూమ్కి సంబంధించింది. సో ఇక్కడ మీరు టాయిలెట్ దీనికి ఎక్స్టెన్షన్లో తీసుకున్నాం, ఇది ఒక టాయిలెట్ ఎక్స్టెన్షన్, ఇదంతా రౌండ్ అప్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ మనకు సెట్ బ్యాక్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ విధంగా ఈ ప్లాన్ అనేది మనం డిజైన్ చేసుకున్నాం. సో ఈ ప్లాన్ లోపల మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇందులో మీరు క్లియర్గా చూస్తే 4 సెంటర్స్ అనేవి చాలా చాలా క్లియర్గా మనం తీసుకోవడం జరిగింది. సో 4 సెంటర్స్ అంటే ఒక విజయ గృహం నిర్మించాలి అంటే 100% అక్యురేట్గా సెంటర్ డోర్ కాకుండా ఒక 1 ఇంచ్ గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ మనం ఈ హౌస్ డిజైనింగ్ చేయడం జరిగింది. సో ఇందులో స్పెషల్గా మనతో ఎవరు చేపించుకుంటున్నారంటే మల్లారెడ్డి గారు చేపించుకుంటున్నారు. దాని తర్వాత మీ పేరేనా? పుల్లనాయక్. ఈయన వచ్చేసేసి బిల్డర్, ఈయన స్పెషల్ మేస్త్రి. సో ఇప్పుడు రోజు దూల తిరుగుతుంది ఈయనకే. నీ పేరేనా? కోటయ్య సార్. కోటయ్యనా? సరే, ఇప్పుడు ఈ కొలతల విషయంలో అసలు నీ అనుభవాలు ఏమున్నాయి జనరల్ గా? ఇప్పుడు ఎవరికైతే ఏం లేదు సార్, ఇప్పుడు మాత్రం నువ్వు మాత్రం చెప్పినట్టుగా చేస్తున్నావు. అది నువ్వు చేసే పని బాగా మాకు కూడా కొద్ది టెన్షన్ గా ఉంది సార్. టెన్షన్ నువ్వు చెప్పిన ప్రకారంగా కొద్దిగా ఇయ్యాల, నువ్వు నెల నుంచి చెప్తుంటే ఇయ్యాల మాత్రం కొంచెం అర్థమైంది సార్. కొంచెం నీట్ గా చేసి నీకు చెప్పేసి. ఈ రోజు నేను వీళ్ళతో సాటిస్ఫై అయ్యాను. ఇది ఎందుకు సాటిస్ఫై అయ్యాను? మొత్తం కొలతలు లైన్ గా వచ్చినాయి. సరే, ఈ రోజు వరకు నీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? నాకు 20 సంవత్సరాల నుంచి ఉంది సార్. నీకు 12 సంవత్సరాల నుంచి వర్క్ లో ఉన్నాను. 12 సంవత్సరాలు. నీకు ఎంత? ఇప్పుడు 45 సార్. 45. ఒక 30 సంవత్సరాల అనుభవం ఉన్నట్టేనా? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల అనుభవంలో ఇంత పక్కాగా ఎక్కడ చేయలేదు సార్. చేయలేదు. పోనీ అసలు ఎవరన్నా అడుగుండ్రానికి? ఎవరు అడగలేదు సార్. ఇయ్యాల మాత్రం ఈ ఇన్ని సంవత్సరాల కల్లా నేను చిన్నప్పటి నుంచి చేసిన కానించి ఎప్పుడు ఎక్కడ చేయలే. ఇప్పుడు మాత్రం నువ్వు చెప్పింది ఇయ్యాలే చేస్తుంది. అది నెల నుంచి టెన్షన్ ఉంది. ఇయ్యాల మాత్రం ఈ నెల లోపల నీవు చెప్పినట్టుగా నీకు అందించేశారు. రైట్, ఓకే. ఇప్పుడు నేను ఒకటి మొత్తం పగల కొడతాను అన్నావు సార్, గుర్తుంది? అదే టెన్షన్ లో నేను నీకు చెప్తున్నా సార్. ప్రేక్షకులారా, ఒక్కటి గుర్తు పెట్టుకోండి, పక్కా కొలతలతో ఇవ్వాలంటే వీళ్ళకి ఆల్మోస్ట్ 10 డేస్ వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే అక్యురసీ కోసం వీళ్ళు పడిన కష్టం అంతా ఇంత కాదు. అక్యురసీ రావాలంటే నాట్ ఏ జోక్. ఇల్లు కడుతున్నామని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, ఎవరు ప్రాపర్ హౌసెస్ కట్టట్లేదు. పోనీ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఇల్లు కట్టినావు? కట్టుంటది సార్, ఒక 100 ఇళ్ళ దాకా కట్టుంటాండి. బిల్డర్ యాక్చువల్ గా ఎన్ని? నేను కట్టున్నా ఒక 20 దగ్గర. 20 కట్టినావు. సరే, ఇప్పుడు నీ అనుభవం ఎక్కువ ఉంది. ఇప్పుడు నీ అనుభవంలో నేను చెప్పింది నీకు కరెక్ట్ అని అనిపిస్తుందా, లేకపోతే తేడాలు ఏమన్నా? ఏం లేదు సార్, కరెక్ట్ అనిపిస్తుంది. కానీ సార్ ఇదే నేను ఇన్ని సంవత్సరాలు నేను చేస్తున్నా, గానీ ఇస్మాడు సార్ నాకు ఇక్కడ దొరకల, ఇప్పుడు దొరక మంచి సారే దొరకడు. అదే సార్ కంటిన్యూ గా నేను ఇంకా పనులు ఈ సార్ దర్పణ వస్తే నేను కంటిన్యూ గా చేస్తా సార్. ఇదే కొలతలు సార్ చెప్పినట్టు నేను ఎంత ఎంఎమ్తో కూడా తేడా లేకుండా అదే సార్ నాకు కంటిన్యూ గా చేసేస్తాను. నీకు నువ్వే చేసేస్తావా? లేదు సార్, మన సారే ఉండాలి. సార్ ఉంటే నాకు వస్తా బాత, నాకు 2 రోజులకో వారంలో ఒక్కసారి వచ్చినా పర్వాలేదు. అంటే అప్పుడప్పుడు వచ్చి మీకు నాకు కలుస్తుంటే
నేను కంటిన్యూ నువ్వు చెప్పిన అప్పుడప్పుడు వచ్చి ఇట్లా పొడుస్తా ఉండాలి టెన్షన్ అదే సార్ అట్లా ఏం లేదు నువ్వు ఉండాలి సార్ మాకు నువ్వు ఉంటే మాత్రం ఏ సైడ్ లేని ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో అల్వాల్ ప్రాంతంలో ఎవరన్నా కొత్తగా ప్లాన్ కడతా అంటే కడతావు మరి కట్టేస్తా సార్ అది నంబర్ ఒక నిమిషం నంబర్ చెప్పు నీ ఫోన్ నంబర్ నంబర్ సార్ 96 సున్నా సున్నా 33 55 7 3 2 7 3 2 2 రైట్ ఇప్పుడు ఈ బిల్డర్ కోసం కూడా మీకు ఎవరైనా సంప్రదించాలనుకుంటే ఈయన కూడా సంప్రదించవచ్చు మీ పేరు నా పేరు నాయక్ నాయక్ రైట్ మీ ఫోన్ నంబర్ కూడా చెప్పేసండి 9908 9908 56 56 11 11 11 11 రైట్ ఓకే సో ఇప్పుడు ఈయన చెప్పిన అనుభవం ఏంటంటే నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఇక్కడ నెల రోజుల నుంచి టెన్షన్ ఉన్నాడు పక్క సరే ఇప్పుడు మీ అనుభవం ప్రకారం మీకేమనిపించింది అంటే ఈ కొలతలు అయితే మేము చేయలే ఇప్పటి వరకు మీరు చేసి మీరు చెప్పే ప్రకారంగా అయితే చాలా టెన్షన్ తోటి చాలా టైం వేస్ట్ కింద చేసి చేపించాను ఈ మెసేజ్ని పెట్టుకొని అయితే నేను చాలా ఇంకా ఆయన వద్దన్నా కానీ చేపిస్తున్నాను ఓకే పట్టుకొని ఇప్పుడు మీ ప్రకారం అసలు ఇది సరైన విధానము సరైన నాకు అనిపించేది ఏంటంటే ఇది ఒకటి ఆ ఒక దేవాలయం లాంటిది కడుతుండు మంచి మనుష్య ఆలయం ఇది ఆలయం ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మనకు అనిపించలేదు మొత్తం అన్ని పద్ధతుల ప్రకారం వీటిలో కొలతల ప్రకారంగానే ఇప్పుడు మీకు 1/16 అంటే 2/16 అంటే 3/16 అంటే ఈ దారాలు ఇవన్నీ అర్థమైనాయా అర్థమైంది క్లియరా లేదు ఏమండి అర్థమవుతుందా మొత్తం క్లియర్ గా సో ప్రేక్షకులారా ఒకటే గుర్తు పెట్టుకోండి ఒక సరైన ఇల్లు కట్టాలంటే ఖచ్చితంగా ప్రాపర్ మేస్త్రీలు అయితే ఉండాలి ఎంతో మంది సార్ మీరు ప్లాన్ ఇస్తున్నారు కానీ అట్లాంటి మేస్త్రీలు మా దగ్గర లేరు అని చెప్పి మళ్ళీ ఫాల్తు ఇండ్లు బేకార్ ఇండ్లు కట్టేసుకుని దాంట్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నారు ఛాలెంజింగ్ గా తీసుకొని మేము ఒక ప్రాపర్ హౌస్ కడతాము ఆ ప్రాపర్ హౌస్ కట్టిన తర్వాత అందులో అట్లాంటి మనుష్య ఆలయంలో మేము ఉంటామని ఎవరు ఈ రోజు కూడా నాకు ఒక ఆయన కర్నూలు ఫోన్ చేసి సార్ మీతో పక్కా కొలతలంటే మా దగ్గర మేస్త్రీలు అంత లేదు సార్ ఇది గినగా చేయనికి చాలా టైం పట్టింది సార్ ఇది ఇప్పుడు మేము ఇవన్నీ చేయని కొలతలు చేయని చాలా టైం పట్టింది మీరు మధ్య మధ్యలో మిమ్మల్ని పిలుచుకొని మేము చేపి మీరు ఉండి చేపించుకోవడం మీకు ఒక గంట సేపు ముందు నుంచే మేము అన్ని ప్రిపేర్ చేసుకొని కంపల్సరీ వచ్చే లోపల అన్ని చెప్పి పెడతారు రెడీ ఉండాలి అన్ని రెడీ చేసుకొని సో ప్రేక్షకులకు అర్థమవుతుంది కదా సో ఈ విధానంలో మనం 100% ఏంటంటే ఖచ్చితమైన కొలతలు కావాలంటే 100% దగ్గరుండి మీరు చూసుకోవాలి మీరు దగ్గరుండి చూసుకుంటున్నారా చూసుకున్నా కూడా ఫస్ట్ మేస్త్రీతోని 2-6 ఇంచులు తేడాలు వచ్చినాయి గుర్తుందా సో మళ్ళీ దాన్ని సెట్ చేసేసుకుందాం ఎందుకంటే మధ్య మధ్యలో ప్రతి వారానికో 15 రోజులకు వస్తూనే ఉండాలి కరెక్ట్ మెజర్మెంట్స్ అన్ని చెక్ చేసుకుంటూనే వెళ్ళాలి అప్పుడే ఒక ప్రాపర్ హౌస్ అనేది దిగుతుంది లేకపోతే దిగదు సో ప్రేక్షకులారా ఇల్లు ఎట్లా వచ్చింది టోటల్ గా మీకు చూపిస్తాను నేను చూస్తూ ఉండండి స్టాప్ చేసేసి సో మనం ఇప్పుడు చూస్తున్నది అవుటర్ నుంచి అండి సో ఏదైతే ఈ ఇటుకలు ఉన్నాయో మనకు జహీరాబాద్ ఇటుకలు అనమాట ఇవి సో చూస్తున్నారు కదా సో ఈ విధంగా మనకు ఫ్రంట్ ఎలివేషన్లో 4 పిల్లర్స్ వస్తున్నాయి 1, 2, 3, 4 ఈ 4 పిల్లర్స్కి సంబంధించి సెంటర్ టు సెంటర్ మనకు క్లియర్గా ఎండ్ వరకు ఓపెన్ అవుతుంది అనమాట సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు మెయిన్ డోర్ నుంచి ఎండ్ డోర్ వరకు క్లియర్గా కనపడుతుంది సో ఒకసారి ఇన్నర్ అండ్ అవుటర్ మొత్తం కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ నుంచి మనకు మెయిన్ సెంటర్లో ఇక్కడ కార్ పార్కింగ్ వచ్చేస్తుంది సో ఇక్కడ ఇంకొక గేట్ వస్తుంది ఈ సెంటర్లో ఈ గేట్ నుంచి మెయిన్ డోర్ వస్తుంది సో ఇదంతా కంప్లీట్ వరండా అనమాట సో ఇది యూ టైప్ స్టెప్స్ ఇవి పైకి సో ఫుల్ వీడియోలో మళ్ళీ నేను చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి 4 పిల్లర్స్ యొక్క మిడ్ లైన్లోనే మనకు డోర్ ఉండాలనే కండిషన్ సో ఇదంతా కూడా వరండా వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా సో ఇక్కడ మీరు గమనిస్తే అక్యురేట్ సెంటర్ ఏదైతే డోర్ ఉందో ఆ డోర్కి 1 ఇంచ్ కుడివైపు గమన సూత్రంలో జరపడం జరిగింది ఓకేనా సో ఈ విధంగా మనకి డోర్ నుంచి డోర్ కరెక్ట్గా దారం బట్టి ప్రాపర్ మెజర్మెంట్లో దీన్ని తీసుకోవడం జరిగింది సో మెట్ల కింద ఓపెన్ ఉండాలంటాను కదా ఇదండి ఓపెనింగ్ ఈ ఓపెనింగ్ ఉంటే సరిపోయింది అంతే ఓకే సో దీని లోపల మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే సెంటర్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ నుంచి ఎండ్ వరకు క్లియర్ ఓపెనింగ్ ఇది వచ్చేసి కంప్లీట్ కిచెను సో ఈ కిచెన్లో మళ్ళీ ఈ ప్లేస్లో మనకు డైనింగ్ వచ్చేస్తుంది ఇదేమో కిచెన్ వచ్చేస్తుంది ఈ పిల్లర్ టు ఈ పిల్లర్ ఈ 3 పిల్లర్స్ కూడా మొత్తం కూడా మీకు బెడ్రూమ్ అయిపోతుంది అనమాట సో పైన కూడా ఇక్కడ బీమ్స్ రాకుండా దీన్ని సెట్ చేసుకోవడం జరిగింది చూడండి ఒకసారి
సో బీమ్స్ రాకుండా ఏ విధంగా డిజైన్ చేయాలని ముందే చూసుకోవాలి. మీ ఇష్టం వచ్చిన టైంలో చేసుకుంటా అంటే కుదరదు. సో ప్రాపర్ మెజర్మెంట్స్ కోసం ఇక్కడ కొన్ని పేపర్స్ మోడల్లో అతికించాం చూసారు కదా. సో ఈ విధంగా ప్రాపర్ మెజర్మెంట్స్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందే. నాలుగు మూలల్లో ఖచ్చితంగా అక్యురేట్ రావాలి. సో దాని తర్వాత హాల్లో కానీ ఇక్కడ ఎక్కడ కూడా బీమ్స్ లేకుండా చూసుకున్నాం. చూడండి ఒకసారి, ఇదంతా కూడా కన్సీల్డ్ బీమ్ వేసాం. కన్సీల్డ్ బీమ్ అంటే చాలా మందికి ఐడియా ఉండడం లేదు. కన్సీల్డ్ బీమ్ అంటే 100% లోపల నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. సో హెవీ రాడ్స్ వేస్తాం అన్నమాట. సో దాంతోపాటుగా మీరు బ్రహ్మస్థానం చూస్తే అక్యురేట్ సెంటర్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ మొత్తానికి కరెక్ట్ ఇది మిడ్ పాయింట్ అయితే ఈ మిడ్ పాయింట్ నుంచి ఇది పడమర ద్వారము. పడమర నుంచి కరెక్ట్గా సెంటర్ చూస్తే సెంటర్ టు సెంటర్ ఓపెన్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఈస్ట్ డోర్ మిడిల్ డోర్ అక్యురేట్ సెంటర్ ఉంటుంది. సో ఈ విధంగా సెంటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దాని తర్వాత మళ్ళీ ఉత్తరానికి సంబంధించి మనం చూస్తే ఇదొక డోర్. సో ఇది కూడా గమన సూత్రం ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ దక్షిణంలో చూస్తే కూడా గమన సూత్రం అనేది ఖచ్చితంగా నిలబడుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మళ్ళీ సెంటర్లో మనం అక్యురేట్ తీసుకుంటే కరెక్ట్ ఒక దారం పోగు తేడా లేకుండా దీన్ని కరెక్ట్ మెజర్మెంట్స్లో తీసుకోవడం జరిగింది. సో మనకు ఈ సెంటర్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక రూమ్ చిన్నగా వస్తుంది, ఒక రూమ్ పెద్దగా వస్తుంది. సో చాలా వరకు మిడిల్ అనేవి ఉండొద్దు అని మాట్లాడుతూ ఉంటారు. అంటే సెంటర్ కాకుండా మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉండాలని మాట, దాని కండిషన్ మాత్రం ఎవరు కూడా మీకు చెప్పడం లేదు. సో మనకు టాయిలెట్స్ అనేవి ఇక్కడ అవుటర్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడైతే ఒక భాగం వదలమని చెప్పాము, కార్నర్ పార్ట్స్ వదిలేసేయాలి మొత్తం. ఇది మనకు సంపు అండి, ఈ సంపు చూస్తున్నారు కదా, ఇది సంపు. సో ఇదంతా కూడా ఉత్తర భాగం. సో ఉత్తర భాగంలో మనకు ఏదైతే స్పేస్ ఉందో ఈ కార్నర్ నుంచి ఇదంతా మనకు 2 అడుగుల ఖాళీ ఉంది. మళ్ళీ ఈ 2 అడుగుల ఖాళీ మొత్తం నడవడానికి. సో ఇక్కడ చూడండి, మూల నుంచి కనీసం 3 అడుగులు వదిలేసేసి ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ తీసుకొని ఇందులో టాయిలెట్ వచ్చేస్తుంది. అంటే బయట వరండాలో ఇంటి గర్భంలో తీసుకోకుండా ఇక్కడ నుంచి ఇదంతా కూడా టాయిలెటే, ఇదంతా టాయిలెటే తీసుకుంటున్నాం. మళ్ళీ మనము నైరుతిలో కూడా అబ్జర్వ్ చేస్తే ఈ కార్నర్ నుంచి ఇదంతా కూడా ఒక టాయిలెట్ తీసుకుంటున్నాం. సో ఈ విధంగా టాయిలెట్స్ తీసుకునే క్రమ పద్ధతి అనేది ఉంటుంది. సో లయ వాస్తు అనేది చాలామంది పాటించడం లేదు. లయ అంటే ఒక క్రమ పద్ధతి ప్రకారం కట్టేదన్నమాట. ఇక్కడ చూడండి ఎక్స్టెన్షన్స్ ఎట్లా స్టార్ట్ అయ్యాయి. సో మినిమం ఇది ఒక 3 అడుగులు వదిలేసేసి ఇట్లా తీసుకోవచ్చు. ఒక సాధారణ ప్లాన్కి అయితే నేను ఇట్లాంటివన్నీ రికమెండ్ చేయను. సో మీరు అది గమనించండి. మనకు 4 మూలలు కాంపౌండ్ అయినా ఇల్లు అయినా కరెక్ట్గా 90 డిగ్రీస్లో ఉండాలి, మూలమట్టం ఉండాలనేది ఖచ్చితమైన నియమాలు చెప్తూ ఉంటాను. సో ఇవన్నీ కూడా మీరు అబ్జర్వేషన్ చేయాలి. మళ్ళీ మనం ఇప్పుడు దక్షిణం నుంచి ఆగ్నేయం వైపు వెళ్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఇంటికి సంబంధించిన మూల ఇది, ఇది ఇంటికి సంబంధించిన మూల. సో ఇక్కడ నుంచి 4 మూలలు కరెక్ట్గా అక్యురేట్ రావాలి. సో ఇదంతా మనకి ఎక్స్టెన్షన్ పార్ట్లో తీసుకున్నాం. సో ఇదంతా కూడా మనకు ఒక సౌత్ బాల్కనీ, కనీసం సౌత్ బాల్కనీ 5 అడుగులు ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట. సో 4.5 దాకా వచ్చేస్తుంది. సో దీని తర్వాత మళ్ళీ మనం దక్షిణం నుంచి చూస్తే పడమర, దాని తర్వాత ఉత్తరము, ఇవన్నీ క్లియర్గా కనిపిస్తుంటే సెంటర్ నుంచి. సో ఇప్పుడు మనం ఉన్నది దక్షిణ మధ్య భాగం. సో దక్షిణ మధ్య భాగం చూస్తే ఉత్తర ద్వారం మీకు క్లియర్గా కనబడుతుంది. సో ఈ విధంగా మనం 4 సెంటర్స్ని ఓపెన్ చేస్తూ ఒక ప్రాపర్ డిజైనింగ్ చేస్తే 100% మీకు ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఎట్లా పడితే అట్లా ఇండ్లు కడతానంటే కుదరదండి. ఓకే, సో ఇక్కడ సెంటర్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే సెంటర్ టు సెంటర్ వచ్చేసి మనము కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూస్తే ఇక దారం పట్టుకొని కరెక్ట్గా మనం చెక్ చేసుకోవాలన్నమాట. డోర్ కరెక్ట్ వచ్చిందా లేదా, ఇంటికి మిడిల్లో వచ్చిందా లేదా. ఇది ఇప్పుడు మనం చూసింది పడమర, ఇది వచ్చేసేసి ఉత్తరము. దాని తర్వాత ఇదే మిడిల్ నుంచి మళ్ళీ మనము తూర్పును చూడాలి, మళ్ళీ ఇక్కడ నుంచి కరెక్ట్గా దక్షిణాన్ని చూడాలి. సో ఈ విధంగా మనం అక్యురసీ తీసుకుంటే మాత్రం 100% రిజల్ట్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా మనం అక్యురేట్ తీసుకుంటే మనకు దాని యొక్క వైబ్రేషన్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా మీకు కనబడతాయి. కంప్లీట్గా ఒక హౌస్కి సంబంధించిన వీడియో చూసారు కదా. సో ఈ విధంగా మనం ఒక క్రమ పద్ధతి ప్రకారం, ఒక లయ ప్రకారం మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ప్రాపర్ వేలో అసలు పిల్లర్స్ ఎక్కడ రావాలి, దాని తర్వాత డోర్స్ ఎక్కడ రావాలి, దాని తర్వాత చిన్న చిన్న వాల్స్ ఏవైతే పెడతామో ఇవన్నీ ఎక్కడ రావాలి, విండోస్ ఎక్కడ రావాలి, ఇవన్నీ చాలా కండిషన్స్ ఉంటాయి. అన్ని కండిషన్స్లో ఇంప్లిమెంట్ చేయడం కష్టం, సాధ్యం ఎంతవరకు అయితే అంతవరకు చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఒక ఎపిసోడ్ అనేది చూపిస్తాను.
థ్యాంక్ యూ అండి.